కర్నూల్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడాన్ని ఉపసంహరించుకున్నట్లు నగరూరు రాఘవేంద్ర ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీకి బీజేపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. పొత్తులో భాగంగా కర్నూలు సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్లడంతో రాఘవేంద్ర కొన్ని రోజులుగా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. కర్నూలు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధిష్టానం రాఘవేంద్రతో చర్చలు జరిపి నామినేషన్ ఉపసంహరించే విధంగా చేశారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ విజయం కోసం ప్రచారం చేస్తామని రాఘవేంద్ర ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నీలకంఠం పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు. మనందరం కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నాం. గత వారం రోజులుగా కర్నూలు సంబంధించి మా రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర గారు కొంచెం కలత చెందిన మాట వాస్తవమే. తర్వాత పార్టీ దీన్ని సీరియస్గా భావించి ఆయన్ని తిరిగి పార్టీలోనే కొనసాగాలని, మరియు ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకునే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా మూడవసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం, వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనుకున్నది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర అభివృద్ధి దృష్టి ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. భారత్ మాతా కీ జై. నేను మొదట అంటే వాస్తవంగా కొన్ని కారణాల వల్ల నేను నామినేషన్ వేద్దామని అంత ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇంకొక గంటలో నామినేషన్ ఇప్పటికల్లా అయ్యిండేది, కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి చెరవతో నన్ను పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారి సమక్షంలో కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా భవిష్యత్తు కర్నూలు భవిష్యత్తు మీతో ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు